విజయవాడలోని ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసుల మీద ఏదో ఒక పిటిషన్ నిత్యం కోర్టులో విచారణ జరుగుతూ ఉండేటివి. ఇప్పుడు దసరా సెలవులు అని చెప్పి కాసింత గ్యాప్ వచ్చింది. ఈరోజు వెకేషన్ బెంచ్ ముందు, హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు మళ్ళీ బెయిల్ పిటిషను, ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవి విచారణకు వస్తున్న ఐటమ్ నెంబర్ 8గా లిస్ట్ అయ్యాయి. మరోవైపు విజయవాడ ఏసీబీ కోర్టులో కూడా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఆ పోలీస్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కాల్ రికార్డింగ్ కావాలని వేసిన పిటిషన్ మీద కూడా ఈరోజు విచారణ జరుగుతోంది. ఇంపార్టెంట్, రెండు అప్డేట్స్ ఏమవుతాయో చూడాలి. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి వెకేషన్ బెంచ్ ముందు హైకోర్టులో రెండు పిటిషన్లు వేశారు. ఒకటి రెగ్యులర్ బెయిల్ పిటిషన్, రెండు ఇమ్మీడియట్గా కంటికి ఆపరేషన్ చేయాలి కాబట్టి మధ్యంతర బెయిల్ ఇవ్వండి, ఆయన ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి ఇంకో బెయిల్ మధ్యంతర బెయిల్ ఇండియన్ బెయిల్ కోసం పిటిషన్ వేశారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు జైల్లోనే ఆ అధికారులతో చెప్పారు, నా కుడి కంటికి మరో చిన్న రెటరాక్ట్ కాటరాక్ట ఏదో ఒక ఆపరేషన్ చేయాలి అని చెబితే జీజీహెచ్ నుంచి వైద్యులను పిలిపించి జైలు అధికారులు చంద్రబాబు గారికి పరీక్షలు చేయించారు. అప్పుడు వాళ్ళు ఇదేమో అంత మాండేటరీ కాదు, ఇప్పటికిప్పుడు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ అధికారులు చెబితే అదే విషయాన్ని వైద్యులు చెబితే అదే విషయాన్ని కోర్టుకు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు జైలు అధికారులు. మరోవైపు చంద్రబాబు నాయుడు గారి తరపు న్యాయవాదులేమో వాళ్ళు మెడికల్ రిపోర్ట్ రికార్డ్స్ వాళ్ళు సబ్మిట్ చేసినట్లయితే ఎలాంటి నిర్ణయం వస్తుందో చూడాలి. అండ్ హైకోర్టులో కూడా వాటి మీదనే విచారణ జరగబోతూ ఉంది. జస్టిస్ వెంకట ప్రతాప జ్యోతిర్మయి గారి ముందు వెకేషన్ బెంచ్ సింగిల్ జడ్జి తనే, తన ముందు ఈరోజు మధ్యంతర బెయిల్ రెగ్యులర్ బెయిల్ రెండు పిటిషన్లు విచారణ కురాబోతూ ఉన్నాయి. ఏదో ఒక దాంట్లో ఉపశమనం కలుగుతుంది అని చెప్పి చంద్రబాబు గారు వాళ్ళ పార్టీ వాళ్ళ మీడియా కుటుంబ సభ్యులు అయితే భారీగానే ఆశలు పెట్టుకున్నారు ఈ రోజు మీద. మరి చూడాలి, ఆశలు ఆడి ఆశలు అవుతాయా, ఆశలు తీరతాయా? ఆడి ఆశలు అయితే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు దీని మీద కూడా. చూద్దాం వాట్ ఈజ్ వాట్ అండ్ ఫైనలీ.